ఇన్నాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరూ రకరకాల నాటకాలు ఆడారు. చేయాల్సిన పనులన్నీ చేసేసి తమకేమీ సంబంధం లేదన్నట్లుగా బిల్డప్లు ఇచ్చారు. చేతులకు మట్టంటకుండా కాగల కార్యాలు సమస్తము చక్కబెడుతూ వచ్చారు. నోటికొచ్చినంత మాట్లాడుతూ విమర్శలు చేయడంలో తమను మించిన వారు లేరని తండ్రి కొడుకులు నిరూపించుకున్నారు. అయితే వారి ఆకతాయి వేషాలు శృతిమించిన ప్రతిసారి, పోలీసులు చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించిన ప్రతి సందర్భంలోనూ చట్టాన్ని అడ్డుపెట్టుకుని తమను తాము కాపాడుకుంటూ వచ్చారు. అయితే ఈసారి తప్పలేదు. తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవి రాజకీయ అరెస్టులు అంటూ రంకెలు వేయడానికి, గొంతు చించుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఇవి అచ్చంగా మోసానికి, ఫోర్జరీ వ్యవహారానికి సంబంధించిన కేసులు. అనేక నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అయ్యన్నపై కేసులు నమోదయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నోరేసుకుని విరుచుకుపడడంలో తెలుగుదేశం నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు ముందు వరుసలో ఉంటారు. నీచమైన బూతుల ప్రయోగంతో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దూషించడంలో ఆయనది అందవేసిన చేయి. అయితే ప్రతిసారి తానే మాటలనేసి, తానే ముందుగా కోర్టును ఆశ్రయించి విచారణకు సహకరించినంత వరకు అరెస్టు జరగకుండా ఉండాలని ఉత్తర్వులను తెచ్చుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇలా చింతకాయల అయ్యన్న పాత్రుడు చాలా కాలం పాటు రోజులు నెట్టుకుంటూ వచ్చారు. కానీ ఆ పప్పులు ఎంతో కాలం ఉడకవు. ఆయన ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించి ఫోర్జరీ పత్రాలు సృష్టించారనే అభియోగం మీద ఆయనను తాజాగా గురువారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు కోర్టులో హాజరుపరుస్తామని ప్రకటించారు. బాప్ 10 నంబర్ కా అయితే బేటా 20 నంబర్ కా అనే తరహా వ్యవహారం ఆ తండ్రి కొడుకులది. ప్రభుత్వం మీద అనుచిత విమర్శలు చేయడం, అసభ్యకర పోస్టులను, అబద్ధపు పోస్టులను తెలుగుదేశం సోషల్ మీడియా ద్వారా ప్రచారంలో పెట్టడం వంటి అభియోగాలు అయ్యన్న పాత్రుడు, కొడుకు చింతకాయల రాజేష్ మీద ఉన్నాయి. పోలీసులు 41A నోటీసులు అందజేయడానికి ఇంటికి వెళితే వారి కళ్ళు కప్పి వెనకగోడ దూకి పారిపోయిన చరిత్ర ఈ పుత్రరత్నానిది. ఇవాళ పోలీసులు కొడుకు రాజేష్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ తండ్రి కొడుకుల మోసాలతో పాటు పోలీసుల విచారణలో ఇంకా ఎన్నెన్ని వివరాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.